अंदर की नमस्कार अम्मा संगम डेयरी जो अक्रमालु पापालु चेस्तुना दूलिपाल नरेंदर ने अरेस्ट जरिगिंदि संगम डेयरी की संबंधी रैतुल्नि निलुना दोपड़ी मोसं दगा चेस्तुना व्यक्तिनि अरेस्ट चेस्ते तेलुगुदेशं पार्टी नायकुलु चंद्रबाबु नायुडु गनि वाळ्ळ नायकुलु गनि गग्गोलु पेड़ता उन्नारु ఎందుకు పెడతా ఉన్నారు అంటే కోఆపరేటివ్ డైరీస్ ని ఒక ఆర్థిక వనరులు వాళ్ళ సొంత ఆస్తులలాగా ఆర్థిక వనరులుగా వాళ్ళు భావించి వాళ్ళు దోపిడీ చేస్తా ఉంటే ఇవాల ఏదైతే రైతులకు చెందాల్సిన ఈ డైరీలోని లాభాలు వాళ్ళ సొంతానికి వాడుకుంటూ వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకుంటూ ట్రస్టులు పెట్టి దానికి మల్చుకుంటూ చేస్తా ఉంటే ఈ రోజు ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు దీని మీద ఇవాల చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడతా ఉంటాడు ఏ విధంగా గగ్గోలు పెడతావు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఇవాల తెలుదేశం హయాంలో కోఆపరేటివ్ డైరీల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా తెలుదేశం పాలనలో ఏదైతే కోఆపరేటివ్ డైరీస్ ఉన్నాయో ఈ డైరీస్ అన్నిటిని కూడా ఒక చిత్తూరు డైరీని అయితే మూత వేసేశాడు ఎట్లా హెరిటేజ్ సంస్థ కోసం తన వ్యాపారం పెట్టుకొని ఆ లాభాలని తను నొక్కేయాలని ఉద్దేశంతో చిత్తూరు డైరీని ఒక పక్కన మూసేసి మిగతా ప్రాంతాల్లో ఉన్న డైరీలన్నిటిని కూడా ఇవాల తెలుగుదేశం పార్టీ నాయకులకి పంచిపెడతం జరిగింది ఒంగోలు కానివ్వండి గుంటూరు కానివ్వండి కృష్ణా కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఇలాంటి జిల్లాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్న కోఆపరేటివ్ డైరీల్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆర్థిక వనరులు తెచ్చే విధంగా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకునే విధంగా నాకు అనుమానం ఒకటే కొడుతుంది ఈ డైరీల్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంత నీ హయాంలో ఈ డైరీలన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి చేతికి అందించి నువ్వు ఎంత వాటా తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా లేకపోతే రైతాంగం చెందాల్సిన లాభాలని వీళ్ళు డైరీల్లో నొక్కేసుకుంటూ ఈరోజు డైరీల్లో జరిగిన అక్రమాలన్నీ బయటపెట్టి అరెస్ట్ చేయటం జరిగితే దాని మీద గగ్గోలు పెడతారేంటి ఏ విధంగా గగ్గోలు పెడతారు అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీకు ఏ మాత్రం రైతుల మీద ప్రేమ ఉన్నదా ఎంతవరకు ఉన్నది మీ హయాంలో రైతులకు మీరు ఏం చేశారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఎవరు కూడా నష్టం చూడకూడదు అని ఎన్నో మార్పులు చేర్పులు తీసుకుంటే రైతు అనేవాడు లాభమే చూడాలి నష్టం అనేది చూడకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే ఏదైతే ఇవాళ రైతు భరోసా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ ఇవాళ రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏదైతే వాళ్ళకి ఏది చెందాలో అవన్నీ చేస్తూ ఓ పక్కన మార్కెట్ స్థిరీకరణ నిధి పెట్టి వాళ్ళు ఎక్కడ కూడా గిట్టుబాటు ధరలు తక్కువ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎన్నో మరి ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ప్రభుత్వం మరి ఎన్నో చూస్తే ఓ పక్కన తెలుగుదేశం ఆయంలో కేవలం 3,500 కోట్ల రూపాయల వరకే వాళ్ళు కొనుగోలు చేశారు రైతుల నుంచి గిట్టుబాటు ధరల కోసం కానీ ఈ 2 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలకి రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులు గిట్టుబాటు ధర రాకపోతే వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన అదేవిధంగా ఈరోజు పాడి పరిశ్రమకి ఏ విధంగా ఆదుకోవాలి ఎందుకంటే వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ పాడి పరిశ్రమ ఈ పాల రైతులను కూడా వాళ్ళకి ఇంకొద్దిగా లాభాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో ఆయన ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు మీరు చూస్తుంటారు నిన్నగాక మొన్న అమూల్ అనే సంస్థ ఈ రాష్ట్రంలో 3 జిల్లాల్లో మరి పాల సేకరణ చేయడం జరిగింది ఇతర డైరీల కన్నా 5 రూపాయల నుంచి 10 రూపాయలు అత్యధికంగా చెల్లిస్తూ ఉన్నారు ఏ విధంగా చెల్లిస్తారు ఇవాళ ఒక అమూల్ సంస్థ అనేది ఏ విధంగా ఎందుకు ఎక్కువ చెల్లిస్తుంది అంటే ఇక్కడ మిగతా ప్రైవేట్ డైరీలు అంటే ఏదైతే కోఆపరేటివ్ డైరీలుగా పరిగణించబడినాయో వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేటు డైరీలుగా వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తులాగా భావించి చేస్తూ ఉన్నారు ఈరోజు సంఘం డైరీ 1977లో స్థాపించబడింది ఆ రోజు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో ఒక డైరీ కావాలనే ఉద్దేశంతో ఒకరోజు పాల మొత్తం కూడా ఉచితంగా సేకరణ చేసి ఆ డబ్బులతో కనీసం 34 ఎకరాలు కొనుగోలు చేసి ఆ రోజు సంఘం డైరీకి స్థాపించడానికి వాళ్ళందరూ కూడా డొనేట్ చేయడం జరిగింది దానికి తోడుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకొక మరి 53-54 ఎకరాలు ఇచ్చి మొత్తం 77 ఎకరాలు ఈరోజు సంఘం డైరీ నేర్కొల్పితే ఇవాళ ఈ సంఘం డైరీ మీద ఈ 77 ఎకరాల మీద దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి ఇవాళ బ్యాంకులో 116 కోట్ల రూపాయలు మరి లోన్లు తీసుకున్నారంటే ఎంత దిగజారిపోయారు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు దీంట్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంత అని అడుగుతా ఉన్నా
ఇవాళ చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరిని కూడా ప్రోత్సాహం చేసి ఏదైతే ఈ ప్రైవేట్ డైరీలని కోఆపరేటివ్ డైరీలని ప్రైవేట్ డైరీలుగా మార్చి ప్రైవేట్ డైరీలు వాళ్ళ సొంత ఆస్తులు వనరులాగా మారుస్తూ ఉన్నారో, ఇలాంటి డైరీలని ఇవాళ రైతులు నిలువున మోసం చేస్తూ ఉంటే పక్కన వీటి గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ నరేంద్రని అరెస్ట్ చేశారు, మీరు అక్రమంగా అరెస్ట్ చేశారని మాట్లాడతారు. రైతులను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి కారణం అనేది తెలుసుకోరు. రైతులు నిలువున మోసం చేస్తూ ఉన్నారు, ఇది గమనించాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది. కోఆపరేటివ్ డైరీలు ప్రైవేట్ డైరీలుగా వాళ్ళు పరిగణించుకొని ఏదైతే తెలుగుదేశం హయాంలో వీళ్ళందరూ కూడా ఈ డైరీలు వాళ్ళ సొంత ఆస్తిగా భావించి వీళ్ళ కోట్ల రూపాయలు కొలగొడతా ఉన్నారు. ఈరోజు సంఘం డైరీలో 77 ఎకరాల భూమి దొంగ సర్టిఫికేట్లు పెట్టి లోన్ తీసుకోవటమే కాకుండా ఇవాళ 10 ఎకరాలు డీవీసీ ట్రస్ట్ దూలిపాలి వీరయ్య చౌదరి ట్రస్ట్ అని ఓ పెట్టి తన తండ్రి పేరుతో నరేంద్ర దానికి 10 ఎకరాలు బదలాయించాడు. ఏ విధంగా బదలాయించాడు, ఎవరి ఆస్తి ఇది? ఇవాళ పాల రైతుల ఆస్తి కాదా ఇది? ఇవాళ ప్రభుత్వానికి తెలియచేయకుండా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోకుండా 10 ఎకరాలు దూలిపాల వీరయ్య చౌదరి ట్రస్ట్కి డొనేట్ చేయడం ఎంతవరకు సబబు? అది కాకుండా ఏదైతే పాల డైరీ పెట్టారో ఆ పాలకు అనుబంధంగా దానికి సంబంధించిన ఏదన్నా సరే ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తే చాలా మంచిగా ఉంటుంది, పాల రైతులు కూడా మంచిగా జరిగేది. కాదు, అట్లా చేయలే. ఒక ప్రైవేట్ హాస్పిటల్ కట్టి ఆ హాస్పిటల్ ఒక కుటుంబంగా తను తన భార్య తన పిల్లలకే డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్గా పెట్టుకొని అది ఒక వ్యాపార సంస్థగా క్రియేట్ చేశారు. అంటే ఏ విధంగా వాళ్ళ సొంత ఆస్తిలాగా భావిస్తూ ఉన్నారు? నేను ఇవాళ చంద్రబాబు నాయుడిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మీరు దీంట్లో మీ వాట ఎంత, మీరు ఎంతమంది కలిసి చేస్తూ ఉన్నారు, మీ నాయకులు ఈ విధంగా రైతుల్ని వచ్చే లాభాలని నిలువున మోసం చేస్తూ ఇవాళ ఆ లోపాలతో మళ్ళీ పక్కన డైవర్ట్ చేయడానికి ఫండ్స్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ హాస్పిటల్స్ వ్యాపారాలు మొదలు పెడుతూ అసలు ఎంత దారుణం అంటే, ఈరోజు సంఘం డైరీలో వచ్చిన లాభాల్ని మొన్న జరిగిన ఎలక్షన్స్లో అయితే 6.5 రూపాయి బోనస్గా ప్రకటించారు, పెద్ద ఎత్తున రైతులకి అందిస్తామని చెప్పి పేపర్లో పెద్ద ఎత్తున మీడియా ద్వారా ప్రకటన చేశారు. నిజంగా చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే ఈ 6.5 రూపాయలో రూపాయినార డీవీసీ ట్రస్ట్కి ఎవరిని అడిగి చేస్తారు? రూపాయినార ట్రస్ట్కి, రూపాయినార ఎలక్షన్ చందా, దూల్పాల్ నరేంద్ర గారు ఎలక్షన్కి వెళ్ళడానికి ఎలక్షన్ చందా, ఎలక్షన్ అప్పుడే ఈ బోనస్లు గుర్తొస్తాయి ఆయనకి. తర్వాత 2 రూపాయలు ఏజెంట్స్కి వాళ్ళ స్టాఫ్కి బోనస్సు, చివరికి మిగిలేది రూపాయినార రైతులకి. ప్రకటించింది పేపర్లో 6.5 రూపాయి, రైతుకి ఇచ్చేది 1.5 రూపాయి. అంటే చూడండి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, వచ్చిన డబ్బుని ఏ విధంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ డైవర్ట్ చేసే విధానంలో పూర్తిగా అక్రమాలు అన్యాయాలు నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మరి పరిశీలించి ఇవన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉంటే ఇవన్నీ ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కనబడదు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే చిత్తూరు డైరీనే మూసాడు. ఒక సహకార డైరీ ఏదైతే రైతుల కోసం స్థాపించబడిందో అలాంటి డైరీని మూసేసి హెరిటేజ్ సంస్థ పెట్టి దాన్ని పెద్ద ఎత్తున వ్యాపారం చేసి రైతులకు చెందాల్సిన లాభాల్ని తనే బొక్కేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలా. ఇవాళ నరేంద్ర నువ్వు కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఏ విధంగా చేస్తూ ఉన్నావు? అసలు నువ్వు నరేంద్రని కాపాడుతున్నావా, లేదు మీ ఒక అక్రమాలు మీ హయాంలో జరిగినవన్నీ బయటపడతాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారా? అసలు మీ హయాంలో రైతుల కోసం మీరు ఏ మేము ఈ మంచి పని చేసాం మా హయాంలో, ఇదిగో ఈ ప్రభుత్వం చేయలేదని ఒక్క మాట నువ్వు అనలేకపోయావే? ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనే ఈరోజు రైతుకి పూర్తిగా స్వేచ్ఛ పూర్తిగా లాభపేష్టతో రైతు ఉండాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉంటే నువ్వు ఏ రోజన్నా సరే చంద్రబాబు నాయుడు ఏ రోజన రైతుకు నేనుగా నేను లాభం చేకూర్చానని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడా? చెప్పలేడు. నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, సంఘం డైరీ పేరుతో మోసాలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన దానికి వీళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు, ఇది గమనించాల్సిందిగా ప్రజలు నేను కోరుతా ఉన్నా. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, ఈరోజు సంఘం డైరీ పేరుతో కొన్ని మోసాలు, ఏదైతే రైతులు చెల్లించాల్సిన డబ్బులు రైతులకి రావాల్సిన డబ్బులు అన్నీ చేయకుండా ఈరోజు రకరకాలుగా మళ్ళీ మాట్లాడటం వాళ్ళకి సిగ్గు చేయటం చెప్తా ఉన్నా. ఇంకొక పక్కన ప్రజల్ని తప్పుదారి పట్టిస్తానికి అమూల్ సంస్థకి కట్టబెడతానికి చూస్తూ ఉన్నారంటున్నారు. అసలు అమూల్ సంస్థకి దీనికి సంబంధం ఏంటి? అమూల్ సంస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కోఆపరేటివ్ సొసైటీ, దేశంలో 1 స్థాయిలో ఉంది. వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు ఓనర్ ఉండడు, రైతులే దాని వాటాదారులు, దానికి వచ్చిన లాభాలను రైతులకు పంచుతూ ఉన్నారు. అందుకని ఇవాళ ఈ దేశంలో అమూల్ సంస్థ బ్రహ్మాండంగా పేరుగాంచింది. అలాంటి సంస్థ కట్టబెడతానికి చూస్తున్నారంటే అంత
ఇది చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు అమూల్ అనే సంస్థ మూడు జిల్లాల్లో మొదలు పెట్టారు, 5 నుంచి 10 రూపాయలు అధికంగా చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చింది ఒప్పందం ఏంటంటే వచ్చిన లాభాలు ఏదైనా సరే రైతాంగానికే పంచాలి, వాళ్ళు లాభాలు తీసుకెళ్ళడానికి వీల్లేదు అనేదే ఇవాళ ఒప్పందం. ఆ ప్రకారంగా వాళ్ళు పనిచేయిపోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇవాళ సంఘం డైరీ రైతులు కాపాడేదే మా ఉద్దేశం. రైతులను ఎక్కడ కూడా మేము నష్టపోవటానికి మేము ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. అందుకని ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. రైతులకి సహజంగా అందాల్సిన లాభాలు స్వేచ్ఛగా అందాలి. ఈ విధంగా నిలువ దోపిడీని మేము అరికట్టడానికి ఉద్దేశంతోనే ఈరోజు ఇన్ని చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతుంది. రైతులు లాభాపేక్ష కోసం, రైతుల యొక్క మంచిత వాళ్ళకి ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఎన్ని ప్రాంతాలు ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ధూళిపాల నరేంద్ర కూడబెట్టాడు ఈ సంఘం డైరీ ద్వారా. ఇంకోళ్ళు ఎవరు రావటానికి వీల్లేదు. ఇంకోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద ఏదో రకంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. లోపల ఎంప్లాయీస్ రకరకాలుగా వాళ్ళకి లేబర్ చట్టం ప్రకారం వాళ్ళకి జీతాలు చెల్లించరు, వాళ్ళ కనుసన్నుల్లోనే నడిచింది. ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ ఆస్తాలు అన్నీ కూడా దోపిడీ చేస్తూ ఓ పక్కన ఎన్ని చేస్తా, ఇవాళ ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు? ఇవాళ హెరిటేజ్ విధంగా ఎన్ని కోట్లు సంపాదించావు? ఇన్ని కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలి ఒకటే, నువ్వు పాల రైతులను మోసం చేసి సంపాదించావు, ఇది మరవకు. నీకు నీకు ఈ రైతులు నీకు తగిన బుద్ధి చెప్పారు 2019 ఎలక్షన్స్లో, అయినా కూడా ఇంకా బుద్ధి రాలే. ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా దాచిపెట్టి ఇవాళ ఏదో సంఘం డైరీ నరేంద్ర నేర చేసావు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వే చేసింది ఏంటి? ఇదే పాల రైతులు నువ్వు మోసం చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పాల రైతులు మోసం చేసి హెరిటేజ్ సంస్థ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించావు. నువ్వే చెప్పావు నేను వ్యాపారం చేస్తున్నాను తప్ప అని చెప్పి మాట్లాడావు ఒకరోజు. మరి నువ్వు ఈ పాల రైతులను మోసం చేయలేదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు దగ్గర నుంచి కింద నరేంద్ర వరకు కూడా పాల రైతులను మోసం చేసి సంపాదించిన డబ్బులే. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిజంగా చెప్పాలి, పాల రైతులు అందరూ కూడా గమనించాలి, రైతాంగం మొత్తం కూడా. ఈ ఏదైతే ఈ ప్రజల ముందు వీళ్ళు మాట్లాడుతున్నారో అన్నీ కూడా ఒక తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలకే వీళ్ళు ఇదయ్యారే తప్ప ఎక్కడా కూడా ప్రజల మీద రైతుల మీద వాళ్ళకి ఏ మాత్రం ప్రేమ లేదు. అందుకనే నేను ఒకటే చెప్తాను, రైతాంగం కోసం ఇవాళ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని నరేంద్ర మీద కఠిన శిక్ష కఠిన మొత్తం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, రైతాంగం లాభాపేక్షగా ఉండాలి, రైతులు మరింత సంతోషంగా ఉండాలనే ఈ ప్రభుత్వ ఉద్దేశం చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.